Kalyana Guna Sampanna Karunarasa Vahini Gaurim Katyayanim Vande Kanyaka Parameshwari Shri Matre Namaha Vishwamatha Karyakramaniki Swagatam Yogi Prekshakulandariki Shubhashishulu Manam Vishwamatha Karyakramamlo Shri 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 Vasavi Kanyaka Parameshwari Ammavarika Vaisishtyanni Avatara Rahasyanni Ammavarika Divya Lila Vilasanni Bhaktula Yokka Anubhavalu Anubhutulu Ityadulanni Kuda Manam Telusukuntu Unnam Vasavi Kanyaka Parameshwari Ammavarini Kevalamu Arya Vaishyule Kaka Prati Okkaru Kuda Upasinchi Tarinchavachchu Anetuvanti Vishayam Manaki Vasavi Puranani Batti Spashtamaipoyindi Ammavari Agni Pravesha Ghattamlo Manam Unnam అమ్మవారు అగ్ని ప్రవేశం చేసేటువంటి సమయంలో అనేకమైనటువంటి ధర్మాలను తెలియజేసింది తన యొక్క ఉపాసనా క్రమాలను కూడా తెలియజేసింది తనను శ్రీచక్రమందు ఆరాధించండి అని ఆదేశించింది శ్రీచక్రము సాక్షాత్తు మహాకామేశ్వరి కామేశ్వర స్వరూపం సాక్షాత్తు దేవి ఖడ్గమాలలో ఉన్నటువంటి దేవతామూర్తులందరూ కూడా శ్రీచక్రంలోనే ఉన్నారు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అన్నట్టుగా దేహము దేవాలయము ఒకటే మనలో ఉండే ఆత్మ దేవాలయంలో ఉండేటువంటి పరమాత్మ ఒక్కటే అదే విధంగా మన శరీరమే శ్రీచక్రం మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలే శ్రీచక్ర నవావరణలు మన శరీరంలో ఉన్నటువంటి శివశక్తులే అందులో ఉన్నటువంటి కామేశ్వరి కామేశ్వరులు శ్రీచక్రం శివశక్తి ఆత్మకమైనటువంటి చక్రం శ్రీచక్రంలో ఐదు శక్తి కోణాలు నాలుగు శివ కోణాలు కలిపి Sri Chakranga Vilasilluton Mahakameshwarani Yokka Vamanka Sthitayi Mahakameshwari Devi Vilugundutunnadi Vasavi Kanyaka Parameshwari Ammavaru Sakshattu Mahatripura Sundari Swarupam Shiva Shakti Aikya Swarupini Aa Mahadevi Anduchetane Sri Chakramandu Nannu Aradhinchandi Ani Adeshinchindi Sri Chakra Navavarana Archana Chesetuvanti Samayamlo Manamu Amma Bhavana Kaligi Undali Amma Vale Alankarinchukovali Purushulaina Sare Stri Rupanni Dalchali Bahyamu Antaramu Kuda Amma Bhavane Manaku Kalagali Ee Prakaranga Amma Vale Alankarinchukoni Sri Chakra Mandiran Loki Praveshistu Dwara Puja Chesukoni Manamu Mandiran Loniki Praveshinchi Peetharchana Chesukovali Manamu Kurchunetuvanti Peethamu Bhumiki Tommidi Angulala Ettulo Undali Dani Paina Kurma Yantramu Dani Paina Chitrasanamo Dani Paina Darbhasanamo Dani Paina Krishnajinamo Dani Paina Vyagrajinamo Dani Paina Dhavali Vesukoni Kurchovali Kurchoni Guru Mandala Vasini Guru Mandala Rupini in a Mahatripura Sundari Devini Guru Rupamlo Dhyanam Cheyali Ade Vidanga Shri Guruvunu Parama Guruvunu Parameshti Guruvunu Parapara Guruvunu Kuda Prarthana Cheyali Guru Gari Yokka Ashishulu
అనుజ్ఞా పొందిన తర్వాత నాలుగు సార్లు ఆచమనం చెయ్యాలి. సర్వసాధారణంగా ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మనం ముమ్మారులు ఆచమనం చేస్తాము, కానీ అమ్మవారి యొక్క అర్చన చేసేటువంటి సందర్భంలో మాత్రము నాలుగు సార్లు ఆచమనం చేస్తాము. పంచదశాక్షరీ మహామంత్రంలో ఉన్నటువంటి మూడు కూటములతోనూ మూడు సార్లు ఆచమనం చేసి పంచదశాక్షరీ మహామంత్రాన్ని పరిపూర్ణంగా ఉచ్చరిస్తూ నాలుగవసారి ఆచమనం చెయ్యాలి. అనంతరము ఘంట పూజ చెయ్యాలి. ఘంటకు యథాశాస్త్రీయంగా పంచోపచార పూజలు నిర్వహించి గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాలు సమర్పణ చేసి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనమంటూ ఘంటానాదం చెయ్యాలి. ఈ ఘంటానాదం చేస్తే మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి అసురులు అణిచివేయబడతారు, దుష్ట రాక్షసులు దూరమైపోతారు, దైవీ శక్తి ఆకర్షింపబడుతుంది, మనలో ఉండేటువంటి సద్గుణాలు విజృంభిస్తాయి, మన శరీరము ఆత్మ అంతా కూడా ప్రశాంతంగా తయారైపోతుంది. అనంతరము శంఖ పూజ చెయ్యాలి. శంఖాలలో రెండు రకాల శంఖాలున్నాయి, పూరించే శంఖము అదేవిధంగా అభిషేకించే శంఖము. పూరించేటువంటి శంఖానికి ముందుగా పూజ చేసి పంచోపచారాలు సమర్పణ చేసి అనంతరము శంఖారావాన్ని చెయ్యాలి, శంఖాన్ని ఊదాలి. అనంతరము అమ్మవారికి కుడి ప్రక్కన ఉన్నటువంటి దీపపు కుందిలో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి పోసి తెల్లవత్తి వేసి ఎడమ చేతి దీపారాధన కుందిలో నూపప్పు నూనె పోసి ఎర్రవత్తి వేసి దీపారాధన చెయ్యాలి. దీపారాధనకు పంచోపచారాలు సమర్పణ చెయ్యాలి. అనంతరము భూతశుద్ధి చేసుకోవాలి. అనంతరము శశాస్త్రీయంగా ప్రాణాయామాన్ని నిర్వహించాలి. అనంతరము సంకల్పం చెప్పుకోవాలి. ఏ దేశంలో ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ సంవత్సరము, ఏ ఆయనము, ఏ మాసము, ఏ పక్షము, ఏ తిథి, ఏ వారము, ఏ నక్షత్రము, ఇవన్నీ కూడా చెప్పుకొని గోత్ర ప్రవరలు చెప్పుకొని గోత్రము చెప్పుకొని పేరు చెప్పుకొని భార్య పేరు, పిల్లల పేర్లు చెప్పుకొని మహాత్రిపుర సుందరి సంపూర్ణ కటాక్షం కలగాలి అనేటువంటి సంకల్పంతో నవావరణార్చన చేస్తున్నాను మహాదేవి అని ప్రార్థన చేసి సంకల్పం చేసుకోవాలి.